ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుందని దానివై ప్రధాని ఎందుకు నోరు మీద పడడం లేదని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సవితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలకు ఆయన ప్రశ్నించారు. గోవాద అంశంపై తెలంగాణ ఉత్తరప్రదేశ్లో బీజేపీ నేతలు గొడవలు చేస్తున్నారని, కానీ అదే బీజేపీకి చెందిన మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఫ్ తినడం మా హక్కు అని మ్యానుఫ్యాక్చర్లో పెట్టాడన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు పెట్టడం, సమాజాన్ని చీల్చడమే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక అనిల్ చౌదరి, మాధవరం నరసింహరావు, కటికరెడ్డి అరవింద్ రెడ్డి, ముద్దవూని సుమంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి ఏదన్నా నాకు ఇట్లా ఫోన్ ఉంది, స్థానికంగా నేను ఎంతో ట్రబుల్ అయినా కానీ అన్న నాకు చాలా హెల్ప్ఫుల్ చేసిండు. 16-18 ఏళ్ల నుంచి అన్నతో 2009 నుంచి అంటే ఆయన 13 రాజకీయంగా 2-3 ఏళ్ళు దూరం ఉన్నా కానీ ప్రతిరోజు నేను టచ్ ఉన్నా కానీ గత సంవత్సరం నుంచి కూడా ఏ ఒక్క వర్క్ నా దాని మీద నేను చెప్పేది ఏంటంటే ఒక లీడర్ ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే విచేసిన సోదరి సోదరులకు, వివిధ కాలనీల అధ్యక్షులకు మరియు మీడియా వారికి ధన్యవాదాలు చెబుతున్నాం. వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు అందిస్తున్నారు. మరి ఈ ఆత్మీయుల గురించి, వారి సేవా దృక్పథం గురించి, వారిని సపోర్ట్ చేయాల్సిన నిశ్చితి గురించి నేను విపులంగా చెప్పడం జరిగింది. అలాగే సవితా ఇంద్రారెడ్డి గారు కూడా ఒక పెద్ద ఒక విజన్ ఉన్నటువంటి నాయకురాలు. వాడు విజయశాల మీద కూడా ప్రమాణం చేసేంత నమ్మకం విశ్వాసం ముఖ్యమంత్రి గారు కలిగించారు. పని చేస్తారనే నమ్మకం, పైన మా నాయకుడు చేస్తాడనే నమ్మకం, మీరే విధంగా ఎమ్మెల్యే గారిని నమ్మిన ఎమ్మెల్యే గారు కూడా కేటీఆర్ గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చాలా సార్లు ప్రస్తావించి 45-46 కాలనీలకు సంబంధించిన సమస్యని శాశ్వత దేశంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ద్వంద్వ నీతి అవలంబిస్తుంది. ఈ ద్వంద్వ నీతి ఏంటంటే మొన్న ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు అయినప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టో పెట్టింది. ఏం మేనిఫెస్టో అంటే మిజోరంలో, మేఘాలయలో బీఫ్ తినొచ్చు అని చెప్పి ఒక మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రాలలో మనం తెలంగాణ రాష్ట్రం అనుకోండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనుకోండి, మధ్యప్రదేశ్ అనుకోండి, అక్కడ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది గోరక్షక సమితిలు ఆవుని మనం పవిత్రంగా పూజిస్తాం. ఎంత పవిత్రంగా పూజిస్తామంటే ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఆవు మనకు ఎదురు పడ్డా లేకపోతే ఆవుకు దగ్గర పోయినా కానీ ఒక దండం పెట్టుకుంటాం. అది మన నరనరాల్లో ఉంది. ఆవును గౌరవించేది, పూజించేది మన నరనరాల్లో ఉంది. కానీ ఇక్కడ ఎవరైనా బీఫ్ తింటే వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద చంపుడు, నరకడాలు, అనేక సంఘటనలు ఈ దేశంలో జరిగిన సంఘటనలు మీ పేపర్లలో మీ దృష్టికి వచ్చే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక నీతి ఏంటంటే ఇక్కడ పవిత్రంగా గోవును చూస్తున్నాము, దాన్ని ఎవరైనా ముట్టినా కానీ ఎవరైనా చేసినా కానీ వాళ్ళని సమాధిస్తాము, వాళ్ళని నిల్వ నిలవకుండా లేక చేస్తాము అని చెప్పేసి ఇక్కడ అంటారు. అక్కడనేమో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మేఘాలయ అధ్యక్షుడు ఓపెన్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాడు ఏంటంటే బీఫ్ తినడం మా యొక్క జన్మ హక్కు, మేము తింటాం బీఫ్, ఎవరు అడ్డుపడుతున్నా చూస్తాము అని చెప్పి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెడతారు మీరు బీఫ్ తినొచ్చు అని చెప్పి పెడతారు. అక్కడ ఆ నీతి ఎందుకు, ఇక్కడ ఈ నీతి ఎందుకు? ఈ ద్వంద్వ నీతితోటి ఎక్కడైతే రాజకీయ అవసరాలు దెబ్బతింటాయో, ఎక్కడైతే రాజకీయంలో మాకు గేమ్ అయితేమో గేమ్ కావాలని చెప్పేసి అక్కడ బీఫ్ కలవ చేస్తారు, ఇక్కడ బీఫ్ తినకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తారు, చంపేస్తారు. ఈ విధంగా ద్వంద్వ నీతితోటి దేశంలో పరిపాలన తీసుకొచ్చి దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తుండ్రు. మనం నిన్నటికన్నా చేసి మీకు తెలిసిన విషయమే, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఈరోజు పరిపాలిస్తుంది. ఇప్పటి వరకు వినని పేర్లు 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో కూడా యడియూరప్ప గారు ముఖ్యమంత్రిగా ఉండే కర్ణాటకలో, ఆ కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ లో పెట్టి ఆ అంశాన్ని పాస్ చేస్తే గానీ మనకు అయ్యే పనులు కావు. అలాగే మన 118 జీవో ఈ రోజు వచ్చిందంటే గత కలిసిన 3 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాలలో మీ ప్రాంత వాసులందరినీ కూడా తీసుకుపోయి ఎన్నో మీటింగ్లను మనం అటెండ్ చేసి ఆ మీటింగ్లో కొంత కూడా వాళ్ళకి నచ్చజెప్పి మొదట మన ఒక్క రీజన్ ఎస్టాబ్లిష్ చేసాం. ఏంటంటే అనేక రకాల అవాంతరాలు రెవెన్యూ అధికారులు వేస్తున్నారు. ఈ రెవెన్యూ అధికారులు వేస్తున్నప్పుడు ఈ అవాంతరాలను దాటి మనకు కావాలంటే కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం ఏర్పడ్డది అవుతుందా కాదా అని చెప్పేసి అనుమానమే
మనకు వస్తుండే కానీ మనం మొదటి నుంచి కూడా ఒక అంశాన్ని లేవనెత్తున్నాం ఇక్కడ బ్యూరోక్రటిక్ మిస్టేక్ జరిగింది అధికారుల తప్పిదనం వల్ల మాకి నష్టం జరిగింది కాబట్టి మాకు ఈ జీవో ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయినప్పుడు అధికార యంత్రాంగ సమీక్షలో జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు కూడా అదే ప్రస్తావించారు దిస్ ఇస్ బ్యూరోక్రటిక్ మిస్టేక్ కాబట్టి మీరు సరిదిద్దుకోవాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దన్న యాంగిల్ వచ్చేసింది దానికి అప్పటి నుంచి కూడా మన మార్గం సుగమనమైంది అప్పటి నుంచి ఇంకా టేక్ ఆఫ్ అయింది ఆలస్యమైనా సరే 250 రూపాయలతోటి 118 జీవో తీసుకొచ్చినాము ఖచ్చితంగా ఈ రోజే కలెక్టర్లతో ఇద్దరు కలెక్టర్లతో మాట్లాడినా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడినా రాబోయే ఏప్రిల్ 10వ తారీఖు వరకల్లా మీరు కట్టిన డబ్బులన్నిటి కూడా అందరికి కూడా ప్రొసీడింగ్ ఆర్డర్ ఇస్తారు రేపే వాళ్ళ యొక్క సిస్టమ్లలో చూస్తారు వాళ్ళ సిస్టమ్లలో ఎన్ని అప్లోడ్ అయినా చూసి ఆ అప్లోడ్ అయిన వాటికి అన్నిటి కూడా ఎంబడే తిరిగి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇస్తా అని చెప్పేసి ఇద్దరు కలెక్టర్లు చెప్పడం జరిగింది కాబట్టి మాక్సిమం ఇంకొక 10 రోజులు మీరేం భయపడకండి ఎవరిదైనా సరే మాకు ఇంట్లో కాలేదు లేకపోతే సాంకేతిక సమస్యలు ఉంటే అన్ని కూడా మేము దగ్గర నుండి చేపిస్తాను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాం అలాగే మన దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ ఉంటే ఆ ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిన జీవో కూడా మనం తీసుకురావడం జరిగింది 2 సంవత్సరాల క్రితం మనలాగానే 4-5 నియోజకవర్గాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ ఉండే కానీ ఎక్కువ ఉన్న సంగతి అక్కడ ప్రజలకు తెలియదు అక్కడ ఉన్న నాయకులకు కూడా తెలియదు ఆ విషయం ఏంటంటే టిప్పు సుల్తాన్ ని చంపింది ఎవరు అనే ఒక ప్రశ్న వాళ్ళంతా వాళ్ళే పెట్టింది మన చరిత్ర అంతా చెప్తుంది టిప్పు సుల్తాన్ ని ఎవరు చంపినట్టే చరిత్రకారులు అన్ని పుస్తకాలు తిరిగేస్తే ఆంగ్లేయుల యుద్ధంలో టిప్పు సుల్తాన్ చనిపోయినట్టు చరిత్రలు చెప్తున్నాయి కానీ కొత్త ఫార్ములా తీసుకొచ్చి నీళ్ళు టిప్పు సుల్తాన్ ని చంపింది నంజగౌడ యూరగౌడ అనే కొత్త 2 పేర్లను గుర్తించింది ఈ నంజగౌడ యూరగౌడ ఎవరంటే ఈ ఒక్కలింగం ఈ ఒక్కలింగాలు నంజగౌడ యూరగండ ఒక్కలింగ వీరుడు కాబట్టి వీళ్ళు టిప్పు సుల్తాన్ చంపిండు కాబట్టి ఈ ఒక్కలింగలంతా కూడా ముస్లిం నేతలతో వ్యతిరేకంగా ఉంటారు ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడతారు అని ఒక పార్టిషన్ చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు అక్కడ ఉన్న మేధావులు కానివ్వండి ప్రొఫెసర్లు కానివ్వండి అదే ఇదేం తప్ప గతంలో ఎడియాలతో కూడా పరిపాలించిండు మరి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది ఎన్నికల ముందు ఈ కొత్త పేర్లు ఎడికెళ్ళి పుట్టుకొచ్చినాయి నంజగౌడ ఎవరు యూరగౌడ ఎవరు ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా అలా పేర్లు వినలేదు చరిత్రలో ఎక్కడ కూడా అలా పేర్లు లేవు మరి కొత్త థియరీ తీసుకొచ్చింది ఏంటని చెప్తే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చరిత్రనే మార్చే అలవాటున్న భారతీయ జనతా పార్టీని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా క్యారెక్టర్స్ లేవు చరిత్రలో ఏ పుస్తకాల్లో లిఖించబడలేదు కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం కొత్తగా పేర్లు పుట్టించి ఆ వర్గాన్ని వీళ్ళకి అనుకూలంగా మార్చి ఇదే బలమైన వర్గాన్ని ముస్లిమేతరుగా ముస్లింలకు వ్యతిరేకంగా మార్చి ఒక పార్టీషన్ తీసుకొచ్చి రాజకీయాలు లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్ప ఇంకే ప్రయత్నం లేదు ఎక్కడో సూడంలోనో ఎక్కడో ఇంకో దగ్గరనో ఎవరో మనిషిని చంపేసి కాళ్ళు పట్టుకొని ఈడ్చుకోపోతుంటుంటే ఆ వీడియోని మన దగ్గర వాట్సాప్లలో పెట్టి మన హిందువులను దారుణంగా హింసిస్తుంది ఉత్తరప్రదేశ్లో ఈ విధంగా చంపేసి కాళ్ళు పట్టుకుని బరబరా ఊడ్చుకుపోతున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలి హిందువులంతా ఐక్యమత్యం కావాలని చెప్పేసి ఈ రోజు ఆ వీడియోని పోస్ట్ చేసి ఈ విధంగా ప్రజల్ని చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఇంకో 2-3 వీడియోలు పోస్ట్ చేసి మన హిందువుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి మన సంఖ్య భారీగా పెంచుకోవాలి మన సంఖ్య భారీగా పెంచుకుంటే ముస్లింలకు అగనిస్తుగా మనం పోరాడవచ్చు అని చెప్పి అక్కడ చీలిక తీసుకొస్తారు వీళ్ళేమో కార్యకర్తలకు ఇటపోద చేస్తారు పిల్లల్ని కనండి అని చెప్పేసి కానీ నాయకులు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా పిల్లల్ని కనరు కిషన్ రెడ్డికి ఒక్కడే మరి బండి సంజయ్కి ఒక్కడే వాళ్ళందరూ ముఖ్య ముఖ్య నాయకులు కదా ఒకరిద్దరిని కట్టుకుంటారు మరి కార్యకర్తలకు మాత్రం పిల్లలు కావని చెప్పేసి చెప్తారు అంటే ఎంత దుర్మార్గం అండి మీ రాజకీయ లాభం కోసం మీ రాజకీయ లాభం కోసం ఆత్మీయ సమావేశం చాలా బ్రహ్మాండంగా జరిగింది దాదాపు 1500 మంది 2000 మంది కార్యకర్తలు అందరూ కూడా కాలనీ సంక్షేమ సంఘాలు కార్యకర్తలు అందరూ కూడా హాజరైనారు కాబట్టి దీన్ని విజయప్రదం చేస్తున్న ప్రయత్నం చేసిన అరవింద్ రెడ్డి గారు మరి అనిల్ గారు మరి ప్రతి ఒక్కరు పేరు పేరున అంటే చాలామంది అందరూ శివశంకర్ గారు లేకపోతే మన కొంగర్ మహేష్ గారు ఇలా చాలామంది అందరికీ పేరు పేరున అందరూ కూడా
దీన్ని సక్సెస్ చేసిన కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే కాలనీ సంక్షేమ సంఘాలు చాలామంది వచ్చిండ్రు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇక్కడ అందరం కలిసి చర్చించుకున్నాం, వాళ్ళ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఇంకా కొన్ని తీర్చినాము, ఇంకా కొన్ని తీర్చాల్సినవి ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా అవి కూడా అన్ని కూడా తీర్చామని సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికెట్ మరి పీజీ సర్టిఫికెట్ బోకస్ అని చెప్పేసేసి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటుండు, కోర్టులో కేసేసిండు. కేసేస్తే ఏం చేయాలి ప్రధానమంత్రి, ఇది బోకస్ కాదు నాది సర్టిఫికెట్ అని చెప్పేస్తే అయిపోతుంది. దానికి 7 ఏళ్ళు కేసు నడిపించి ప్రధానమంత్రి సర్టిఫికెట్లు మాత్రం ఎవరికి చూపెట్టాము? దేశ ప్రజలందరి సర్టిఫికెట్లు మాత్రం ఇంటర్వ్యూలకు ఇంటర్వ్యూలు అన్నీ చూపెట్టాలి. ఇదేం న్యాయం? ఇది ప్రధానమంత్రికి ఒక న్యాయం, సామాన్య పౌరునికి ఒక న్యాయమా? కాబట్టి ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా దేశ ప్రజలకు అభిష్టం మేరకు ఆయన యొక్క సర్టిఫికెట్లు షో చేసి నేను ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ ఎటువంటి తేడా లేదని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీదనే ఉంది. కాబట్టి ఆయన్నే ఆ నిర్ణయం తీసుకొని చెప్పాలి. అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్ని మాట్లాడినా ఏం లాభం లేదు. ఫస్ట్ దీని సంగతి తేల్చండి అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. సో వాళ్ళు కూడా ఒక మాట మాట్లాడుతారు సార్, 2014 ముందు టీఆర్ఎస్ నాయకులు కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఆస్తులు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పత్రికా రిపోర్టర్లు అడిగే ముందర క్వశ్చన్, మళ్ళీ ఎలక్షన్స్ వస్తే గతంలో మేము ఆస్తులు సంపాదించినా ఇప్పటి ఆస్తులు అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది, కంపల్సరీ చేయాలి. చేసినప్పుడు అందులో 2014 తక్కువ ఉన్నాయి, ఇప్పుడు పెరిగినాయంటే అవినీతికి పాల్పడ్డట్టు, కాబట్టి అఫిడవిట్లో పాల్పడుతుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రధానమంత్రి గారు విద్యార్హతల గురించి అడిగిన, అది తక్షణం చెప్పాలి, తక్షణం చెప్పాలి ఆయన. ఎందుకంటే 6 సంవత్సరాలు దానికి కోర్టులో కేసు, 7 సంవత్సరాలు కోర్టులో కేసు నడవాల్సినంత సీరియస్ మ్యాటర్ కాదు. ఇందులో ఏదో దాగున్నది, దాగుంటేనే కోర్టులో 7 సంవత్సరాలు నడిచింది. 7 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆ కోర్టు జడ్జిమెంట్ ఏమిస్తుంది? ప్రధానమంత్రి అంటే ఎవరికేం చెప్పొద్దంట, చెప్పకుండా ఎట్లా ఇస్తుంది? అంటే దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరిదేమో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ప్రధానమంత్రిది మాత్రం పెట్టరా? ఎంత అన్యాయం ఇది! కాబట్టి నిరంకుశ పరిపాలన ఈ దేశంలో సాగుతుంది. ప్రధానమంత్రి ఎట్లా అనుకుంటే అట్లా నడిపిస్తుండు. ప్రధానమంత్రిని ప్రశ్నిస్తే ఈడీ, సిబిఐ మరి ఇన్కమ్ ట్యాక్స్ మూడింటిలో ఏదో ఒకటి దాడి జరుగుతుంది. కాబట్టి ఈ త్రివిధ దళాలని ఈ విధంగా ఉపయోగించకుండా ఉపయోగించొద్దని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరుతున్నాను.